ఫార్మా రంగానికి హైదరాబాద్ తలమానికంగా నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కేటాయిస్తుందని తెలిపారు. 400 కోట్లతో నిర్మించిన జీవ వైద్యం ప్రాజెక్టుకు జాతీయ అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ తెలుసు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన హైదరాబాద్ నగరంలో అనేక రకాల పరిశోధన సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. డిఫరెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్, దే ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. మనకందరికీ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఐటీకి సంబంధించిన సంస్థలు కానీ, పెద్ద ఎత్తున భారత ప్రభుత్వము మన హైదరాబాద్ నగరంలో ప్రోత్సహిస్తూ ఉంది. దీనిలో భాగంగా మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థ హైదరాబాద్లో నిర్మాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక వైద్య పరిశోధన సంస్థలు, వైద్య రంగానికి సంబంధించినటువంటి అనుకూల వాతావరణం, మీకందరూ తెలుసు ఫార్మా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఈరోజు మన దేశంలో హైదరాబాద్లో ఉన్నాం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈ ఫార్మా యూనిట్కు మరింత ఊతం ఇచ్చే విధంగా హెల్త్కు సంబంధించినటువంటి, రానున్న రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక రకాల పరిశోధనలు చేయడం కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో